విజయనగరం అరుంధతి నగర్ కంటోన్మెంట్ లోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గరుడ పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గరుడ ఆల్వార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక హారతులు సమర్పించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. తేళ్లు అంటే అందరికీ భయం, కానీ కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లా కందుకూరులో మాత్రం తేళ్లను పట్టుకొని శరీరంపై వేసుకుంటారు, కులదైవంగా పూజలు చేస్తారు. చిత్రం ఏంటంటే తేళ్లను పట్టుకున్నా శరీరంపై వేసుకున్నా అవి కాటువేయవు. ఆశ్చర్యంగా ఉంది కదూ. అయితే ఈ కథనాన్ని మీరే చూడండి. తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతం కందుకూరులో తేళ్ల పండుగ ఘనంగా జరుగుతోంది. ప్రతి ఏటా తేళ్ల పంచమి వేడుకలు గ్రామంలో వైభవంగా నిర్వహిస్తారు. దేశమంతా నాగుల పంచమి వేడుకలు నిర్వహిస్తే ఇక్కడ మాత్రం తేళ్ల పంచమి జరుగుతుంది. దీనికి స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భారీగా తరలివస్తారు. కందుకూరు ప్రాంతంలో తేళ్ల గుట్టపైన వెలిసిన విగ్రహాలను తమ ఇల్వెల్పుగా భావించి పూజలు చేస్తారు. మొక్కులు ఉన్నవాళ్లు ఇక్కడ ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. నాగుల పంచమి రోజున ఏ రాయి తీసినా తేళ్లు కనిపిస్తాయి. మరో ట్విస్ట్ ఏంటంటే అంతా వీటిని పట్టుకున్నా ముట్టుకున్నా కాటేయవు. ఈ ఒక్కరోజు మాత్రమే తేళ్లు కుట్టకుండా మిన్నుకుండిపోతాయని గ్రామస్తులు చెబుతున్నారు. గుట్టలపై కుప్పలు తెప్పలుగా తేళ్లు తిరుగుతుంటాయి. ఇవి కుట్టకపోవటంతో పెద్దలు పిల్లలు వాటితో ఆడుకుంటారు. ఇంకొందరు భక్తితో పూజలు చేస్తారు. ఇలా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతోంది.